చెప్పండి ఒక నాలుగు. కేసీఆర్ గారు ఏదైతే పిలుపునిచ్చి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఏదైతే చేసిందో, ఇలా మున్సిపాలిటీలో బైక్ ర్యాలీ జరగాలంటే నా ఆధ్వర్యంలో నా గౌరవ కౌన్సిలర్స్ అందరు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మార్కెట్ ఏడ నుంచి స్టార్ట్ అయినాం, వస్తూ ఉన్నాం, వస్తూ ఉంటే అప్పటికే లీసు బానే అర్థాను. రెండు సార్లు మా బండిని కొట్టాడు, కొట్టేది నా కొడుకు చెప్పాను, అన్న నువ్వు మనమే పక్క నుంచి అన్నామని చెప్పాను. నేను చెప్పిన తర్వాత అతను ఆగకుండా నా చీర కూర్చొని తన బైక్ లో పంట స్ప్రింగ్ వచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత అన్న నా చీర పడ్డది అన్న కూర్చేటి పడ్డా నీకు దండం పెడతా ఆగన్న అన్న కూడా వినలేదు. ఆయన వినకుండా వెనకాల మోరే భాస్కర్ కూడా ఉన్నాడు, నా ఇంటి పక్కన ఉంది కాబట్టి ఊరికొచ్చాను అన్నాడు. లేక నా పరిస్థితి ఏంటన్నా, ఒక మున్సిపల్ చైర్పర్సన్కే రక్షణ లేకపోతే తోటి కౌన్సిలర్లు మహిళలు బయట పెట్టొస్తారు. కంప్లైంట్ ఇచ్చారా? ఎస్పీ గారితో మాట్లాడినా, అధిష్టానంతో కూడా మాట్లాడినా, ఎమ్మెల్యే గారు కూడా నా దగ్గరే ఉన్నారు, మాట్లాడతారన్న. తాతమ్మ గారు, రేఖకాంతారావు గారు కూడా ఇప్పుడు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే ఉన్నారు, మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పేది ఒక చైర్పర్సన్ గా పక్కకు పెట్టిన ఒక మహిళన్న, నేను మహిళని నేను చేతులెత్తి దండం పెట్టిన ఆగన్నా, నీ బండిలన్న కుర్చీలు పట్టే చీర ఆగన్నా అన్న కూడా ఆగకుండా ఆయన ఒక మూర్ఖత్వంగా ఇంకా లేట్ చేస్తూ చేశాడు అనంటే అది మరి ఏంటన్నది నాకు అర్థం కాలేదు.